నమస్కారం సత్య న్యూస్ కి స్వాగతం ముందుగా ముఖ్యాంశాలు చైనా వస్తువులను నిషేధించాలని నలంద స్కూల్ విద్యార్థుల ర్యాలీ అంబేద్కర్ చౌరస్తాలో మానవహారం నిర్వహణ మంత్రిని గ్రామంలో ఎస్సి కులస్తులను సాంఘిక బహిష్కరణ విధించిన వీడీసీ సభ్యులపై కేసు నమోదు చేసిన పోలీసులు జకన్పల్లి మండలం తొర్లికొండ గ్రామంలో భక్తులతో కిటకిటలాడుతున్న స్వయంభూ శ్రీ శిలాతీర్థ శ్రీనివాస పుణ్యక్షేత్రం రేణుకా ఎల్లమ్మ ఆలయంలో 5 గదులు నిర్మించి విరాళంగా ఇచ్చిన వేముల లింగాగౌడ్ దంపతులు లయన్స్ క్లబ్ అధ్యక్ష కార్యదర్శులుగా ప్రమాణ స్వీకారం చేసిన గంగారెడ్డి ఆకుల రాజు ఆర్మూర్ మండలం మామిడిపల్లిలోని నలంద స్కూల్ విద్యార్థులు చైనా వస్తువులను నిషేధించాలని వస్తువులను ఎవరు వాడవద్దని కొనవద్దని ర్యాలీ నిర్వహించి ఆర్మూర్ అంబేద్కర్ చౌరస్తా వద్ద మానవహారం నిర్వహించారు సరిహద్దుల చైనా మిలిటరీ జవాన్లు భారతీయ సైనికులపై దాడులు నిర్వహించడంతో నిరసనగా ఆర్మూర్ మండలం మామిడిపల్లి నలంద స్కూల్ విద్యార్థులు ర్యాలీ నిర్వహించి ఆర్మూర్ అంబేద్కర్ చౌరస్తా వద్ద మానవహారం నిర్వహించి చైనాకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు అనంతరం నలంద స్కూల్ యాజమాన్యం విద్యార్థులు మాట్లాడుతూ చైనా వస్తువులను ఎవరు కొనవద్దని వాడవద్దని చెప్పారు నాసి రకం వస్తువులు చేసి మార్కెట్ లో ప్రవేశ పెడుతున్నారని మనం కొన్న వస్తువులతో ఆ దేశం బలపడి మన దేశం జవాన్లపై దాడులు చేస్తున్నారని చైనాకు సంబంధించిన వస్తువులను వాడవద్దని చెప్పారు ఈ కార్యక్రమంలో ప్రిన్సిపల్ సాగర్ ప్రసాద్ ఉపాధ్యాయిని ఉపాధ్యాయులు విద్యార్థులు ఉన్నారు చైనా వస్తువులకు వాడడంపై అవగాహన కొరకు సదస్సు ర్యాలీ తీయడం జరిగింది ఈ ర్యాలీ యొక్క అవగాహన సదస్సు ఏంటంటే చైనా వస్తువు వాడడం వల్ల చైనా ఎంత ఆర్థికంగా ఎంత బలపతి చేస్తుందో మనందరికీ తెలుసు ఈరోజు మీడియా కూడా మనకు అందరూ వీడియో చూస్తున్నాము సో చైనా వస్తువు వాడకపోవడం వల్ల ఆర్థికంగా దెబ్బతీయచ్చు మరియు మన బార్డర్లో సైనికులు ఎంత యుద్ధం చేస్తున్నారో అదేవిధంగా మనం ఇక్కడ చైనా వస్తువులు వాడకపోవడంతో మనం కూడా యుద్ధం చేయడానికి కారణమవుతాము సో చైనా వస్తువులు వాడకండి సార్ ప్లీజ్ డోంట్ యూజ్ చైనా ప్రొడక్ట్స్ స్కూల్ ఆధ్వర్యంలో చైనా వస్తువులని బైకట్ చేస్తున్నాం ఎందుకంటే మనం వాడే ప్రతి ఒక్క వస్తువు కూడా డూప్లికేట్గా తయారు చేయడం జరుగుతుంది చైనా వస్తువు ఆ చైనా వస్తువులు వాడడం వల్ల ప్రతి ఒక్క రూపాయి మన వినియోగదారులందరం కూడా భారతదేశంలో వినియోగించే చైనా వస్తువుల ప్రొడక్షన్ అన్నీ కూడా ప్రతి ఒక్క రూపాయి కూడా ఆర్థికంగా చైనా దేశానికి వెళ్తుంది సో దాంతో వాళ్ళ యొక్క ఆర్మీ వ్యవస్థని ఎక్కువ గ్రోత్ చేసుకోవడం జరుగుతుంది దాని ద్వారా వాళ్ళు ఏం చేస్తున్నారంటే మన భారతదేశంపైన దండయాత్ర చేయడం జరుగుతుంది కాబట్టి మనం ఈ రోజు నుంచి విఆర్ ద చేంజ్ మొత్తం మా నలంద స్కూల్ యాజమాన్యం కానీ టీచర్స్ యాజమాన్యం కానీ స్టూడెంట్స్ కానీ వాళ్ళ పేరెంట్స్ కానీ ఈ రోజు నుంచి విఆర్ ద చేంజెస్ సో వీ నాట్ యూజ్ దట్ చైనా ప్రొడక్ట్స్ విఆర్ యూజ్ దట్ ఇండియా ప్రొడక్ట్స్ సో ఆ విధంగా ప్రొడక్ట్స్ వాడితే ప్రతి ఒక్క రూపాయి మన ఆర్థికంగా మన దేశం అభివృద్ధి చెందుతుందని ఈ ర్యాలీ తీయడం జరిగింది దీనికి సహకరించిన ప్రతి ఒక్కరి మా యొక్క ధన్యవాదాలు మన ఇండియాలోనే బాగా మంది సైంటిస్టులు ఎంతోమంది చదువుకున్న వాళ్ళు ఉన్నారు వాళ్ళు కూడా చాలా ఇన్వెంట్ చేస్తారు వాళ్ళ ప్రోడక్ట్స్ మనకు అవసరం లేదు మన ప్రోడక్ట్స్ మనమే తీసుకుందాం మన ప్రోడక్ట్స్ మనమే యూజ్ చేద్దాం వాళ్ళ ప్రోడక్ట్స్ మనకు అవసరం లేదు చైనా అందుకనే మేము తిరుగుబాటుతున్నాం చైనా పైన ఇన్ అవర్ ఇండియా ద మోస్ట్ ఆఫ్ ది పీపుల్ ఆర్ యూజింగ్ చైనా ప్రాజెక్ట్స్ చైనా ప్రోడక్ట్స్ ఆర్ మేడ్ బై రీసైక్లింగ్ మెటీరియల్స్ వి నీడ్ టు బ్యాన్ చైనా అండ్ మోస్ట్ ఆఫ్ ది ఆర్ నాట్ బెనిఫిట్ అండ్ ద క్వాలిటీ ఈస్ నాట్ వి నీడ్ టు బ్యాన్
ఆర్మూర్ మండలం మంతిని గ్రామంలో ఎస్సీ కులస్తులను భూ తగాదాలపై వీడీసీ సభ్యులు సాంఘిక బహిష్కరణ చేశారు. ఈ విషయంపై బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో వీడీసీ సభ్యులపై పోలీసులు కేసు నమోదు చేశారు. 17న ఆర్మూర్ మండలం మంతిని గ్రామంలో భూ తగాదాల విషయంలో ఎస్సీలను గ్రామ వీడీసీ సభ్యులు సాంఘిక బహిష్కరణ విధించారు. గ్రామంలో షాపులలో రానివ్వకపోవటం, ఆటోలలో ఎక్కనివ్వకపోవటంతో ఎస్సీ కులస్తులు ఆర్డీఓ ఎంపీడీఓ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు ఈరోజు వీడీసీ సభ్యులపై కేసు నమోదు చేశారు. గత 20 సంవత్సరాల క్రితం సర్వే నెంబర్ 292లో గల 24 ఎకరాల స్థలాలను భూస్వాములు శ్రీనివాస్ రెడ్డి, దామోదర్ రెడ్డిలు ఎస్సీలకు సాగు కోసం ఇచ్చారు. అప్పటి నుండి ఎస్సీ కులస్తులు సాగు చేసుకుంటున్నారు. అట్టి భూమికి గ్రామ వీడీసీ సభ్యులు ప్రొక్లేనర్ తో త్రవ్వి కంచె ఏర్పాటు చేశారు. అదేంటని అడిగినందుకు సాంఘిక బహిష్కరణ విధించారని వారు చెప్పారు. పోలీసులు నమోదు చేసి పోలీస్ స్టేషన్ కు పిలిపించారు. ఏసీపీ శివకుమార్ ను వివరణ కోరగా అట్టి వారిపై కేసు నమోదు చేసి విచారణ చేస్తున్నట్లు ఆయన వివరించారు. నిన్న సాయంత్రం మంతని గ్రామం నుంచి ఒక పిటిషన్ ఆర్మూర్ టౌన్ పోలీసు ఒక పిటిషన్ రావడం జరిగింది. ముత్తన్ అని చెప్పి ఎస్సీ అతను, మాకు దామోదర్ రెడ్డి శ్రీనివాస్ రెడ్డి అనే ల్యాండ్ ల్యాడ్స్ గత 20 సంవత్సరాల క్రితం మాకు సుమారు 24 ఎకరాల ల్యాండ్ మాకు దత్తత ఇవ్వడం, మాకు దానం ఇవ్వడం జరిగింది. అప్పటి నుంచి మేమే మా 24 ఎకరాల్లో మేము పశువులు మేపుకోవడం కానీ ఇతర దానికి యూజ్ చేసుకోవడం చూస్తున్నాము. టోటల్గా మా కులం సంబంధించిన ఎస్సీ కులకు సంబంధించిన కుటుంబాలు 120 వరకు మంత్రి గ్రామంలో ఉన్నాయి. అన్నీ కూడా 120 కుటుంబాలు మేము ల్యాండ్ మీద ఆధారపడి ఉన్నాము. దాని విషయంలో మేము అద్దు కోసము, మేము మన 3 డేస్ బ్యాక్ అద్దు కోసము ప్రొక్లేనర్ తీసుకుని అది డిగ్గింగ్ చేస్తుంటే వీడీసీ వాళ్ళు ఇతర గ్రామస్తులు వచ్చి అడ్డుకొని ఆ డిగ్గింగ్ చేసే దాన్ని మూసివేయడం జరిగింది. తర్వాత మాట్లాడుకుందాం అని చెప్పి ఇద్దరం కూర్చొని 2 సార్లు మాట్లాడుకున్న తర్వాత తస్వా కాకపోతే మమ్మల్ని మా కులానికి సంబంధించిన అతను వీడీసీ బిల్డింగ్లో రెంట్ ఉంటాడు కిరాణా షాప్ నడిపించుకుంటే అతను బైకాట్ చేయడం, మరి ఆటోలు ఎక్కించుకోకపోవడం చేయడం జరిగింది గత 3 రోజుల నుంచి అని చెప్పి దరఖాస్తు మీద కేసు రిజిస్టర్ చేయడం జరిగింది. సాయంత్రం రిజిస్టర్ చేసి ఈరోజు ఇన్వెస్టిగేషన్ కూడా ప్రారంభించడం జరిగింది. సీనియర్కి వెళ్ళి ఎగ్జామిన్ చేయడం జరిగింది. ఇప్పుడు పరిశోధనలో ఉన్నది జకన్పల్లి మండలంలోని తొర్లికొండ గ్రామంలోని స్వయంభూ శ్రీ శిలాతీర్థ శ్రీనివాస పుణ్యక్షేత్రంలో నేడు భక్తులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఇతర మండలాల ప్రజలు బూరెల నైవేద్యంతో ప్రత్యేక పూజలు నిర్వహించారు. జకన్పల్లి మండలంలోని తొర్లికొండ గ్రామంలోని స్వయంభూ శ్రీ శిలాతీర్థ పుణ్యక్షేత్రం నేడు గుట్ట చుట్టూ ప్రదక్షిణలు చేస్తూ ప్రత్యేక పూజలు చేశారని పురోహితులు, ఆలయ కమిటీ సభ్యులు శేఖర్ గౌడ్, దేవమల్లయ్యలు తెలిపారు. ఇతర మండలాల నుండి భక్తులు వచ్చి బూరెలతో స్వామివారికి నైవేద్యం సమర్పించి భక్తులు నమ్మిన కోరికలు తీర్చే దేవుడిగా పేరొందిందని పురోహితులు తెలిపారు. నుండి వచ్చే తీర్థంతో స్వామివారి సేవను తానే సేవించుకున్న పిదప అదే తీర్థంగా భక్తులకు ప్రసాదిస్తారని పురోహితులు చెప్పారు. ప్రతి శనివారం ప్రత్యేక పూజలు నిర్వహిస్తామని వీడీసీ సభ్యులు జానకిరామ్ తదితరులు చెప్పారు. ఈ తొర్లికొండ గ్రామంలో మన శ్రీనివాసుడు ఈ శిలకు అంగుష్ట పరిమాణంలో వెలిసిండు. స్వయంభూగా అంగుష్ట పరిమాణంలో వెలిసి అందరి భక్తుల్ని దర్శించుకొని ఆకర్షించుకొని అందరికీ దర్శనమిస్తున్నాడు. మునుపెన్నడు కూడా రాని విధంగా భక్తులు కూడా ప్రతి శనివారము రావడం జరుగుతుంది. అందరి కోరికలు కూడా తీరుస్తున్నాడు. ప్రతి శనివారము ఈ కొండ చుట్టూ ప్రదక్షిణ చేసిన వారికి ధనధాన్య, ఆయు, ఆరోగ్య, సంతాన ప్రాప్తి కలుగుతుంది. మరి భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని ఆ స్వామికి పునీతులు అవుతున్నారు. శిలాతీర్థ స్వయంభూ శిలాతీర్థ శ్రీనివాసుడిని చుట్టుపక్కల గ్రామాల వాళ్ళు, దూరం వాళ్ళు కూడా అందరు కూడా దర్శించుకొని ఆ స్వామివారి తీర్థాన్ని స్వీకరించి ధనధాన్య, ఆయు, ఆరోగ్య, సంతాన ప్రాప్తిని పొందాలని కోరుకుంటున్నాము. జై శ్రీమన్నారాయణ. ఆర్మూర్ మండలం అంకాపూర్ గ్రామంలోని రేణుకా ఎల్లమ్మ ఆలయంలో భక్తుల సౌకర్యం కోసం 7 లక్షలు వెచ్చించి
ఐదు గదులను నిర్మించి రేణుకా ఎల్లమ్మ ఆలయానికి వేముల లింగాగౌడ్ దంపతులు విరాళంగా ఇచ్చారు. తల్లిదండ్రులను కన్న కొడుకులు అనాథాశ్రమంలో చేరుస్తున్నటువంటి నేటి కాలంలో నాయనమ్మ తాతయ్య పేరిట ఐదు గదులను నాలుగు బాత్రూంలను 7 లక్షల రూపాయలతో నిర్మించి రేణుకా ఎల్లమ్మ ఆలయానికి జ్ఞాపకార్థం కొరకు ఇచ్చారు. గ్రామంలోని రేణుకా ఎల్లమ్మ ఆలయంలోనికి వచ్చిన భక్తులకు సౌకర్యాలు లేక ఇబ్బందులు పడుతున్నారని తెలిసి వెంటనే స్పందించిన ఆయన మౌలిక వసతులను ఏర్పాటు చేయించారు. ఆ గదులను ఆయన సతీమణి చంద్రకళతో గదులను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, మానవత్వంతో చేయగలిగానని, ఇదేమీ గొప్ప విషయం కాదని, ప్రతి ఒక్కరూ ఒక్కరికి సహాయం చేయాలని అన్నారు. ముఖ్యమైనది చెప్పాలని అనుకున్నాను. వీళ్ళు చెప్పినన్ని బట్టి చూస్తే నా తల 400 అయిపోయింది. అది ఎంతో పెద్ద అని అయిపోయింది. అది నేను కాను, మేము మీలాగానే నేనే. అది నేను చేసింది, అది సింపుల్. నాకు ఏదైతే పట్టిదం ద్వారా వచ్చిందో దాన్ని షేర్ చేసుకుంటున్నాను, అంటే పంచుకుంటున్నాను. దాన్ని ఎంత పెద్ద అనేం కాదు, కానీ మీరు చేయబోయేది చాలా ముఖ్యం. ముందు స్కూల్కి ఇచ్చినామంటే అది దాని అది అయిపోయింది నా పని. కానీ అది స్కూల్ సక్సెస్ కావాలంటే టీచర్లు, వాలంటీర్స్, తల్లిదండ్రులు, పిల్లలు కష్టపడి దాన్ని వాడుకుంటేనే కానీ దానికి లాభం. అంటే నా మడు నా బామ్మదనం కూడా చదివేదాన్ని కష్టపడ్డా, ఇంకా వాళ్ళ కోపమేనా మీద అక్కడ తీసుకుపోయి అది చేపించుడు ఇది చేపించిన అని అంటారు. కానీ ప్రతి ఒక్కరికి చేసిన నేను చదువు ముఖ్యం. అదేం అది లేకపోతే ఏం రాదు. కాబట్టి ఇక్కడ స్కూల్ ఉన్నది కదా, దాన్ని సక్సెస్ అయ్యేటట్టు చూడండి అని అది కోరిక. ఆ వొకేషనల్ ట్రైనింగ్ ఉన్నది, నేర్చుకోండి, నేర్చుకొని ముందుకు రండి. కానీ ఇక అంతకంటే నేనేం చెప్పలేను. మీరన్నీ నా గురించి అని చెప్పిన దానికి చాలా థ్యాంక్స్. కానీ నేను మాత్రం తిరుత కాదు, అయితే అక్కడనే ఉండేది. మీ అందరిలాగానే నేను ఇక్కడ వచ్చి మీతోనే కలిసి ఉంటాను. ఆర్మూర్ మండలం మామిడిపల్లిలోని నిమ్మల గార్డెన్లో ఏర్పాటు చేసిన లయన్స్ క్లబ్ ఆఫ్ ఆర్మూర్ ఆధ్వర్యంలో ప్రమాణ స్వీకార సభను ఏర్పాటు చేశారు. నూతన అధ్యక్ష కార్యదర్శులుగా గంగారెడ్డి, ఆకుల రాజు ప్రమాణ స్వీకారం చేశారు. ఆర్మూర్ మండలం మామిడిపల్లి నిమ్మల గార్డెన్లో లయన్స్ క్లబ్ ఆఫ్ ఆర్మూర్ గత అధ్యక్ష కార్యదర్శులు తిరుపతి వినోద్ రెడ్డిలు పదవీ విరమణ చేయడంతో నూతన అధ్యక్షునిగా గంగారెడ్డి, కార్యదర్శిగా ఆకుల రాజులు ప్రమాణ స్వీకారం చేశారు. లయన్స్ క్లబ్ సభ్యులు నూతన అధ్యక్ష కార్యదర్శులకు లయన్స్ సభ్యులు షాల్వా మెమంటోలతో ఘనంగా సన్మానించారు. ముఖ్య అతిథిగా విచ్చేసిన అంబాసిడర్ గుడ్ విల్ అవార్డు గ్రహీత బాబురావు మాట్లాడుతూ, లయన్స్ క్లబ్ ప్రజలకు సేవ చేయటంలో ఎంతో ముందుందని, సంస్థ కోసం సభ్యులు ప్రతి ఒక్కరూ కష్టపడి పనిచేయాలని అన్నారు. అధ్యక్షుడు గంగారెడ్డి మాట్లాడుతూ, బోధన్లో లయన్స్ కంటి ఆపరేషన్లు జరుగుతున్నాయని, వచ్చే రోజుల్లో ఆర్మూర్లోనే భవనం ఏర్పాటు చేసి కంటి ఆపరేషన్లు ఇక్కడే నిర్వహిస్తామన్నారు. అందరి సమన్వయంతో కలిసి పనిచేస్తానని అన్నారు. ఈ ప్రమాణ స్వీకార కార్యక్రమంలో అల్జాపు శ్రీనివాస్, జగదీశ్వర్, డాక్టర్ ప్రకాష్ రావు, వీరేశం తదితరులు పాల్గొన్నారు. 200 పైచిలుకు దేశాలలో ఎన్నో సేవలు అందిస్తున్న, 100 సంవత్సరాల చరిత్ర కలిగి ఉన్న, గత 38 సంవత్సరాల క్రితం స్థాపించబడిన, ఎన్నో సేవలు అందిస్తున్న లయన్స్ క్లబ్ ఆఫ్ ఆర్మూర్ నవనాథ్పురంకు నేను అధ్యక్షుడిగా ఎన్నుకున్నందుకు గర్విస్తున్నాను, గర్వపడుతున్నాను. మా లైన్స్ ప్రతి మెంబర్కి పేరున్న కృతజ్ఞతలు తెలియజేస్తున్నారు. వారి నమ్మకాన్ని మమ్ము చేయనని మాట ఇస్తున్నాను. భయం అనిపించేది, లీడర్షిప్ నాయకత్వ లక్షణాలు మమ్మల్ని పెంపొందించింది, మధురమైన స్నేహాన్ని ఇచ్చింది. ఎన్నో ఎక్కడో విజయవాడలో ఒక పల్లెటూరులో పెరిగిన నేను హైదరాబాద్ వచ్చి సాలార్జంగ్ మ్యూజియం చూస్తామా, చార్మినార్ చూస్తామా అనే డ్రీమ్ ఉండేది చిన్నప్పుడు. మరి ఈ లైనేజంలో దేశం తర్వాత ప్రపంచం మొత్తం చూసే అవకాశం ఇచ్చింది ఈ లైనేజం.
జక్రన్పల్లి మండలంలోని మనోహరాబాద్ గ్రామంలోని శ్రీ పాండురంగ ఆశ్రమంలో నూతన విగ్రహ ప్రతిష్టాపన ఆహ్వాన పత్రికను ప్రారంభించి ఈ నెల 29 నుండి ఆగస్టు 2 వరకు కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు శ్రీమాన్ శ్రీ గంగారాం స్వామి శ్రీమాన్ రాజస్వామి తెలిపారు. జక్రన్పల్లి మండలంలోని మనోహరాబాద్ గ్రామంలోని శ్రీ పాండురంగ ఆశ్రమంలోని శ్రీమాన్ శ్రీ గంగారాం స్వామికి స్వప్నంలో శ్రీ పాండురంగ స్వామి తన మందిరం నిర్మాణం నిర్మించాలని చెప్పినట్లు తెలిపారు. తాను 40 సంవత్సరాల నుండి తపో దీక్షతో ఉండి అనునిత్యం శ్రీ పాండురంగ స్వామిని భక్తితో మనసులో స్మరించుకుంటున్నానని ఉపవాస మౌన దీక్ష చేసినట్లు తెలిపారు. శ్రీ పాండురంగ స్వామి ఆశ్రమ ఆవరణలోకి వచ్చి మనసులో కోరికలు స్వామి వారికి వెల్లడించి కొబ్బరికాయ కొట్టి గోప్యంగా వెళ్లేవారని అటువంటి వారికి కోరిన కోరికలు తీరేవని చెప్పారు. శ్రీమన్ రాజస్వామి మందిర నిర్మాణానికి రూపకల్పన చేసి ఈ నెల 29 నుండి ఆగస్టు 2 వరకు కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. శ్రీ 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 కె సీతారామ ఆచార్యులు ఆధ్వర్యంలో విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. జై శ్రీమన్నారాయణ. జై పాండురంగ. ఈ చక్రంపల్లి మండలంలోని మనోహర మన తెలంగాణలో ఇంతవరకు ఎక్కడ లేనటువంటి శ్రీ పాండురంగ ఆశ్రమాన్ని ప్రారంభిస్తున్నాం. 29 నుండి ఆగస్టు 2 వరకు 5 రోజుల కార్యక్రమం ప్రతిష్టాపన విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమాలు జరుగుతాయి. దీనికి ప్రతి ఒక్కరూ గ్రామాల నుండి మండలాల నుండి జిల్లాల నుండి ప్రతి ఒక్కరూ దీనికి ఇంతవరకు సహకరించారు. ఇప్పుడు ఆసక్తి గలవారు ఎవరైనా సరే దీనికి సహకరించగలరని మా మన జీవిత త్యాగం అయ్యి పాండురంగ ఆశ్రమం ఈ సార్ గంగారాం సార్ యొక్క త్యాగ ఫలమే ఈ పాండురంగ ఆశ్రమం కొత్తగా ప్రారంభిస్తున్నాం కాబట్టి అందరూ మా యందు దయదల్చి మీకు మీ శక్తి కొలది ఏది తోస్తే అది ఏ రూపంగా అయినా సరే ధన రూపేణా ఆర్థిక రూపేణా ఏ రూపకంగా సహకరించగలరని మేము తెలియజేసుకుంటాం. పాఠశాల ఉపాధ్యాయులు విద్యార్థులకు రుబెల్లా టీకాలు విద్యార్థులందరికీ వేయించాలని ఆర్మూర్ మండలంలోని పెరికిట్ ఆదర్శ పాఠశాల కస్తూర్బా పాఠశాల ఉపాధ్యాయులకు నేడు శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించారు. సెప్టెంబర్ 17 వరకు ప్రభుత్వం రుబెల్లా వ్యాక్సిన్ కార్యక్రమం జరుగుతుందని ఇందుకోసం పాఠశాలల్లో విద్యార్థుల జాబితాను తయారు చేయాలని హెల్త్ సూపర్వైజర్ శంకర్ అన్నారు. ఆర్మూర్ మండలం పెరికిట్లోని ఆదర్శ పాఠశాల కస్తూర్బా పాఠశాల ఉపాధ్యాయులకు రుబెల్లా వ్యాక్సిన్ కార్యక్రమంపై శిక్షణ తరగతులను నిర్వహించారు. ఈ సందర్భంగా సూపర్వైజర్ శంకర్ మాట్లాడుతూ విద్యార్థి తల్లిదండ్రులకు కౌన్సిలింగ్ ఏర్పాటు చేసి ప్రతిరోజు ప్రార్థన సమయంలో రుబెల్లా వ్యాక్సిన్ గురించి వివరించాలని ఆయన చెప్పారు. ఈ శిక్షణ తరగతుల్లో ఆరోగ్య పర్యవేక్షకులు విక్టోరియా, ఆదర్శ పాఠశాల ప్రిన్సిపల్ ప్రవీణ్ కుమార్ గంగామణి, ఆరోగ్య కార్యకర్తలు ఎస్ఏ రాణి, గంగా జమున, సుజాతలు ఉన్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. చైనా వస్తువులను నిషేధించాలని నలంద స్కూల్ విద్యార్థుల ర్యాలీ, అంబేద్కర్ చౌరస్తాలో మానవహారం నిర్వహణ. మంతిని గ్రామంలో ఎస్సీ కులస్తులను సాంఘిక బహిష్కరణ విధించిన వీడీసీ సభ్యులపై కేసు నమోదు చేసిన పోలీసులు. జక్రన్పల్లి మండలం తొర్లికొండ గ్రామంలో భక్తులతో కిటకిటలాడుతున్న స్వయంభూ శ్రీ శిలాతీర్థ శ్రీనివాస పుణ్యక్షేత్రం.
రేణుకా ఎల్లమ్మ ఆలయంలో 5 గదులు నిర్మించి విరాళంగా ఇచ్చిన వేముల లింగాగౌడ్ దంపతులు. లయన్స్ క్లబ్ అధ్యక్ష కార్యదర్శులుగా ప్రమాణ స్వీకారం చేసిన గంగారెడ్డి ఆకుల రాజు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపటి వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.